కేంద్రం ప్రవేశపెడుతున్న సాధారణ రైల్వే బడ్జెట్పై తెలుగు రాష్ట్రాలు కొండంత ఆశలు పెట్టుకున్నాయి. ప్రత్యేక ప్యాకేజ్ నిధులపై స్పష్టత వస్తుందని, విశాఖకు రైల్వే జోన్ వస్తుందని ఏపీ ప్రజలు ఎదురు చూస్తుంటే, పెండింగ్ ప్రాజెక్టులను ఈసారైనా పట్టాలెక్కించాలని తెలంగాణ కోరుకుంటోంది. ఈసారైనా కేంద్రం తమకు తాయిలాలు ప్రకటిస్తుందని ఆశిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ సర్కార్ ప్రవేశపెడుతున్న బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు కూడా కీలకం కానుంది. 2019లో ఏపీ తెలంగాణ కూడా ఎన్నికలకు సన్నద్దమవుతుండటంతో తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈసారి బడ్జెట్ లో అయినా కేంద్రం తాయిలను ప్రకటిస్తుందని రెండు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక ప్యాకేజ్, విశాఖ రైల్వే జోన్ పై నవ్యాంధ్ర ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారు. రేపు రైల్వే బడ్జెట్ లో ఫస్ట్ గా ఏపీకి సెపరేట్ స్టాటస్ ఇచ్చి విజయవాడ డివిజన్ అనౌన్స్ చేయాలి. అది కూడా కాకుండా రైల్వేలో మొత్తం ఇండియన్ రైల్వేస్ 250,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. దానికి మన విజయవాడ డివిజన్ వచ్చేటప్పటికి 7 నుంచి 8 వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. విజయవాడ డివిజన్ లో ఉన్న కార్మిక పిల్లలతోనే దాన్ని భర్తీ చేయించాలి. ఈ రైల్వే బడ్జెట్ లోనే అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ కి రైల్వే జోన్ అనేది ప్రకటించి హోదా కూడా ఎంత తొందరగా అవకాశం ఉంటే అంత తొందరగా ఇస్తే ఈ రాష్ట్రం కూడా తొందరగా డెవలప్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది. సామాన్యులే కాదు, ఏపీ ఆర్థిక మంత్రి కూడా ఈసారి రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు ఆశిస్తున్నామని స్పష్టం చేశారు. ఇటీవల కేంద్రం నిర్ణయాలతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడిందన్న మంత్రి యనమల ఏపీకి రావాల్సిన నిధులపై కేంద్రానికి సీఎం నివేదించారని తెలిపారు. మనకి ఒక స్పెషల్ గా ఇప్పుడు సెపరేట్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మనకు ఒక చట్టం తీసుకొచ్చారు కాబట్టి రీఆర్గనైజేషన్ యాక్ట్, దాంట్లో ఉన్నాయన్నీ కూడా మనం అమలు చేయమని అడుగుతున్నాము. అదేవిధంగా మనకి స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే అనౌన్స్ చేశారో ఆ దాంట్లో ఉండే కాంపోనెంట్స్ కూడా మనకి ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము. ఈ రెండు ఇంప్లిమెంటేషన్ జరగడానికి మొన్న కూడా నేను రిప్రజెంటేటివ్ మెమరాండం ఇచ్చాను ప్రీ బడ్జెట్ డిస్కషన్లో. సీఎం గారు కూడా ప్రధానమంత్రిని కలిసి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ని కలిసి ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రేపు కన్సిడర్ చేసి మనకి న్యాయం జరుగుతుందా అనేటువంటిది, మనకు కావాల్సినటువంటి అలొకేషన్స్ ఈ బడ్జెట్ లో చేస్తా అనేటువంటి ఆశ ఉంది. బడ్జెట్ లో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని తెలుగు రాష్ట్రాల రైతులు కోరుతున్నారు. విభజన కష్టాలు ఎదుర్కొంటున్న ఏపీకి కేంద్రం ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని రాష్ట్ర వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఉద్యోగులు కూడా బడ్జెట్ లో పన్ను మినహాయింపులు ఉంటాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్ సంబంధించినటువంటిది మెజారిటీ ప్రజలకు ఉపయోగపడాలంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటికి సంబంధించిన బడ్జెట్ మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఆ వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉపాధి హామీ అనేది పనులు లేని రోజుల్లో వ్యవసాయం ఆ రోజు ఆ పనికి సంబంధించి వెళ్లేదానికి ఉన్నటువంటి ఇది 45,000 కోట్ల నుంచి 65,000 కోట్లకి పెంచాలనేది కూడా మేము డిమాండ్ చేస్తాం. జీతభత్యాల మీద బతికే ఉద్యోగులకు మరి 5 లక్షల వరకు మాత్రమే పన్ను మినహాయింపు ఉంది, తర్వాత లేదని చెప్పడం తప్పు. కాబట్టి పన్ను మినహాయింపు పెంచడం కాదు సార్, పన్ను మినహాయింపు పన్ను నుంచి మినహాయించాలని మేము కోరుతా ఉన్నాం. 1/7/2018 నుంచి పిఆర్సీ అమలులోకి రావాలా, మరి 10వ పిఆర్సీకి సంబంధించిన 10 నెలల పిఆర్సీ బకాయిలు కూడా పోయిన బడ్జెట్లోనే ఇంక్లూడ్ చేసామని చెప్పినారు, ఇంతవరకు చేయలేదు. ఈ బడ్జెట్లో అది ఇంక్లూడ్ చేయాలా దానికి సంబంధించిన ఆర్థిక భారాన్ని. అదేవిధంగా 2/11 పిఆర్సీకి సంబంధించిన ఈసారి రైల్వే బడ్జెట్ లో విశాఖకు రైల్వే జోన్ వస్తుందని 99% ఆశిస్తున్నామని స్పష్టం చేశారు సుజనా చౌదరి. జోన్ సాధ్యం కాదని కమిటీలు తేల్చేసినా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని చెప్పారు. జోన్ కి బడ్జెట్ కి సంబంధం లేదండి, అంటే జోన్ ఇస్ నాట్ వయబుల్ అని చెప్పి వాళ్ళ బోర్డు పెట్టిందండి. కానీ మేము ప్రెజర్ పెడతా ఉన్నాం, 99% జోన్ వస్తుందని చెప్పి మా ఆశ. రైల్వే బడ్జెట్ పై తెలంగాణ ప్రజల్లో కూడా ఎన్నో ఆశలున్నాయి. ప్రతిపాదనలకు పరిమితమైన ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయని ఎదురు చూస్తున్నారు. ఈసారి రైల్వే బడ్జెట్ లో అయినా తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు.